జగన్ ఒక బిల్డప్ బాబాయ్ రే బాటలు వద్దా గిఫ్ట్ ఇస్తా అంటే మ్యాంక్షన్ హౌస్ ఇయ్యబ్బా మా ముద్దల మామయ్యకి ఇస్తా నేను జగన్ ఒక బిల్డప్ బాబాయ్ ప్రజలందరూ ఆయన చూపిస్తున్న బిల్డప్ల గురించి ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బిల్డప్ బాబాయ్ మూడు రాజధానులు కడతా అన్నాడు సొంత నియోజకవర్గం పులివెందల్లో బస్ స్టాండ్ కట్టేదానికి నాలుగు సంవత్సరాలు పట్టింది నిన్న మొన్న కొంచెం వర్షాలు పడితే మొత్తం బస్ స్టాండ్ లో నీరు కారిపోయింది పాపం అక్కడ పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బంది బకెట్లు పట్టుకుని పరిగెత్తి ఆ నీళ్లు పట్టుకునే పనిలో పెట్టాడు ఈ సైకో జగన్ ఇంకా విశాఖపట్నాన్ని రేపో మాపో రాజధాని చేస్తాడు ఈ బిల్డప్ బాబాయ్ అక్కడ ఒక బస్ స్టాండ్ కట్టాడండి 40 లక్షల రూపాయలు పెట్టి కొంచెం గాలి వస్తే బస్ స్టాండ్ కూలిపోయింది దానిపైన ఉన్న జగన్ ముఖం కింద పడింది ఇది ఈ బిల్డప్ బాబాయ్ ఈరోజు చేస్తున్న కామెడీ చంద్రయాన్ 3 సక్సెస్ అయింది మధ్యన భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు గర్వపడ్డాడు అది అక్కడ సక్సెస్ అయిన వెంటనే అందరూ సైకో జగన్ కి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారంట సైకో జగన్ కి అర్థమలా చంద్రయాన్ 3 సక్సెస్ అయితే నాకెందుకు బా అందరూ ఫోన్ చేస్తున్నారు అప్పుడు బెల్ నొక్కాడు పరిగెత్తుకుంటా ప్యాలెస్ బ్రోకర్ సజ్జల వచ్చాడు ఆ సల్ల సజ్జలని ఈ సైకో జగన్ అడిగాడు చంద్రయాన్ 3 అక్కడ సక్సెస్ అయితే నాకెందుకు అందరూ ఫోన్ చేస్తున్నారు అప్పుడు ఆ ప్యాలెస్ బ్రోకర్ చెప్పాడు చంద్రయాన్ 3 సక్సెస్ లో మీది కీలకమైన పాత్ర ఉంది సార్ అని అక్కడ చంద్రుడు పైన నడిచే రోవర్ అది ఆంధ్ర రాష్ట్రంలో టెస్ట్ చేశాం సార్ ప్రత్యేకంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రోడ్ల పైన ఉన్న గుంటల్లో మేము టెస్ట్ చేశారు ఇంకా చంద్రుడు పైన ఉన్న గుంటలు ఒక లెక్కన సార్ ఆ రోవర్ కని చెప్పాడు ఈ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల ఈ సైకో జగన్ కి అన్ని అర్థమైంది గట్టిగా 2 పీకి ప్యాలెస్ బ్రోకర్ ని పంపించాడు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లు ఎంత దారుణంగానే మనందరం చూస్తున్నాం కదా అందుకే నేను హామీస్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి 2 బటన్లు ఉంటాయి బల్ల పైన బొలుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్ అమ్మ బల్ల పైన బటన్ నొక్కుతాడు అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ 1300 రూపాయలకు పెంచి బాధుడే బాధుడు చివరికి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాధుడే బాధుడు ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా రేపో మాపో వాలంటీర్ వాస్ వస్తాడు ఒక గొట్టం తీసుకొస్తాడు ఉఫ్ఫని ఊదమని పరుపాటున ఊదద్దండి ఊదితే అమ్మాయి ఇంత గాలి పీల్చుతున్నామని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఎన్నికల ముందర మహిళలకు హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేశాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేయలేదు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు ఇవ్వలేదు 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఈ సైకో జగన్ అందుకే అమ్మా ఈ యువగలం పాదయాత్రలో మీ సమస్యలు నేను తెలుసుకున్నాను మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను